Hi, hello, namaste. ఈ మధ్యకాలంలో హర్ష సాయి యూట్యూబ్లో ఎందుకు వీడియోలు పెడతలేడు, అసలు ఏమైంది, ఎక్కడికి పోయిండు అని అస్సలు అనుకున్న. హర్ష సాయి ఫ్యాన్ నేను, ఆయన వీడియోల కోసం ఎప్పుడు వెయిట్ చేస్తా. సడన్గా పెద్ద బిగ్ షాక్ అయితే ఇచ్చిండు బ్రదరు. టీజర్ అని, డైరెక్టర్ అని, హీరో అని పెద్ద షాక్ ఇచ్చిండు. అసలు హర్ష సాయి ఎందుకు సినిమా తీస్తుండు, ఎందుకు హీరో అయిదాం అనుకుంటాడో లాస్ట్లో చెప్తాం మీ అందరికీ. ఇక టీజర్లకు వెళ్తే, టీజర్ గురించి స్టార్ట్ అని ఓపెన్ అవుతుంది కదా, మనకు ఒక గంట కనిపిస్తుంది, పెద్ద గంట అయితే కనిపిస్తుంది. కింద హర్ష సాయి ఉండడు. ఆ గంట కింద ఎవరినైతే పడుకోబెట్టి ఆ గంట కొడతామో, ఆ సౌండ్ వచ్చే శబ్దానికి చెవుల నుంచి రక్తం నరాలు చితికిపోయి మనిషి చచ్చిపోతాడని చెప్తున్నారు. సినిమా ఇంటెన్షన్ అది. దాన్ని చంపాలనుకొని అక్కడ తీసుకొస్తారు అన్నట్టు హర్ష సాయిని. అసలు హర్ష సాయిని ఎందుకు చంపాలనుకున్నారని సినిమా వచ్చేసరికి మనకు తెలియదు. ఇక జనాలు అక్కడికి ఎందుకు వచ్చారంటే, ఒక రాజును చంపుతుంటే, ఒక మంచి వాడిని చంపుతుంటే జనాలు అయితే వస్తారు కదా, చుట్టూ ఉన్న వాతావరణం అయితే అట్లా కనిపిస్తుంది. ఇక టీజర్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో కష్టపడదు. ఫస్ట్ మెయిన్గా ఒక కెమెరామ్యాన్ గురించి చెప్పాలి. విజువలైజేషన్ పరంగా విజువల్స్ చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. కెమెరామ్యాన్ పనితీరు బాగుంది. ఇక డైరెక్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిందే కదా. యూట్యూబ్లో ఒక 10-20 నిమిషాలు వీడియో పెడితేనే ఒక్క సెకండ్ కూడా మనం స్కిప్ చేయకుండా వీడియో చేస్తాం. అట్లాంటిది ఒక 2 గంటలు మనల్ని సినిమా థియేటర్లో కూర్చుండబెడుతుందంటే హర్ష సాయి అన్న మామూలుగా ఆలోచించాడు. కథ, కథనం, స్కిల్ పే, డైరెక్షన్ మొత్తం హర్ష సాయే. ఇది ఎలా ఉంటుందో మనకు ఊహలకు కూడా అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక చివరిలో అయితే మనకు ఒకటి చెప్తాడు అన్న, ఓటమిని ఒప్పుకోనని. ఓటమిని అసలు ఒప్పుకోడు హర్ష సాయి, నిజంగా గెలిచే తీరుతాడు. అండ్ ఇక హీరోయిన్కి వచ్చినట్టయితే హీరోయిన్ మనకు ఎక్కడ కనిపించదు. చివరిలో ఒక హైట్లో ఒక హీరోయిన్, ఒక ఆడలేడి దయ్యం బొమ్మతో కనిపిస్తుంది కదా, మేబీ హీరోయిన్ ఏమో అనుకుంటున్నా. చాలామంది హీరోయిన్ వేరే పడితే బాగుండు, హర్ష సాయికి ఇంకా బెటర్ అమ్మాయిని పెడితే బాగుండు అని చాలామందికి అనుకునే ఉంటారు. కానీ హర్ష సాయి మామూలుగా ఆలోచించాడు కదా, ఏదో ఒకటి ఉండే ఉంటుంది. సినిమాల్లో అయితే నాకైతే బాగా అర్థమవుతుంది. ఇక హీరోయిన్ కూడా చాలా అంటే చాలా బాగానే ఉంటుంది. కాకపోతే హర్ష సాయి ఇంకా వేరే హీరోయిన్ని పెడితే బాగుండు అనేటోళ్ళు కింద కామెంట్ చేయండి. నాకైతే హీరోయిన్కి తగ్గట్టు కథనం ఉంటుందని నేను అనుకుంటున్నాను. హర్ష సాయి ఎందుకు హీరో అవుదాం అనుకుంటున్నాడు, ఎందుకు సినిమా ఇద్దాం అనుకుంటున్నాడు లాస్ట్లో చెప్తాను అనుకున్నా, అదేంటో ఇప్పుడు చెప్తాను. హర్ష సాయి స్పీచ్లో ఒకటి చెప్తాడు, మీకు ఐడియా ఉందా? నేను ఎక్కువ మందికి సాయం చేయాలంటే ఎక్కువ డబ్బులు కావాలి, ఎక్కువ డబ్బులు కావాలంటే సినిమా అనే ప్రపంచాన్ని ఎంచుకోవాలి. సినిమా ఇట్టు కొడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, దాని ద్వారా ఎక్కువ మందికి నేను సపోర్ట్ చేస్తా, ఎక్కువ మంది పేదోళ్ళను నేను కాపాడుతా. ఇప్పుడు 1000 మందికి చేసేది రేపు 1,00,000 మందికి నేను చేస్తా అని చెప్పిండు. నిజంగా హర్ష సాయి అన్న హ్యాట్స్ ఆఫ్. ఇక మీకు టీజర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర్ష సాయి ఫ్యాన్స్.